పరిగెడపిన ఓ 2 గ్లాసుల నీరు తాగటం మనలో చాలామందికి అలవాటే. ముఖ్యంగా గోరువెచ్చని నీరు తాగితే మరింత ప్రెషర్ ఉంటుందని వైద్యులు చెప్తుంటారు. అయితే మనం పలు రకాల వ్యాధులకు వేసుకునే మాత్రలను వేడి నీటితో కలిపి తీసుకుంటే చాలా ప్రయోజనాలు ఉంటాయి. సాధారణంగా మనం వేసుకునే ఎటువంటి టాబ్లెట్లైనా జీర్ణాశయంలోకి చేరి కరిగేందుకు కనీసం 30 నుంచి 40 నిమిషాలు పడుతుంది. అయితే ఈ మందు ప్రభావం ప్రారంభమవడానికి మరింత సమయం పడుతుంది. మనకు ఉన్న అనారోగ్య సమస్యలు మనం వేసుకునే మాత్రలపై ఇది ఆధారపడి ఉంటుంది. పూర్తిగా కరిగాక మెల్లమెల్లగా ఈ మందు రక్తంలో కలుస్తుంది. రోగి వయసు, బరువు వంటి పలు అంశాల ఆధారంగా కొంతమందిలో త్వరగా మరికొంతమందిలో ఆలస్యంగా రక్తంలో కలవడం జరుగుతుంది. కొన్ని రకాల మందులు రక్తంలో కలిసి ప్రభావం చూపించడానికి 5-6 గంటల సమయం కూడా పడుతుంది. ఇలా వేసుకుంటే రక్తంలో త్వరగా కలుస్తుందంట. మనం ఎటువంటి టాబ్లెట్నైనా చల్లని నీటితో వేసుకుంటాం. కొంతమంది మాత్రం గోరువెచ్చని నీటితో మాత్రలు వేసుకునేందుకు ఇష్టపడతారు. దీనివల్ల మందులు బాగా పనిచేస్తాయని నమ్ముతారు. అయితే నేరుగా మాత్రలను వేసుకునే కంటే గోరువెచ్చని నీటిని కలిపి తీసుకుంటే సత్ఫలితాలు ఉంటాయని పరిశోధనలో తేలింది. చల్లని నీటితో వేసుకునే మాత్రలు శరీరంలో కరగడానికి చాలా సమయం పడుతుంది. మాత్రలు వేసుకునేందుకు చిన్నపిల్లలు మారం చేస్తే కొంతమంది పేరెంట్స్ పాలు లేదా బాలం మిల్క్తో వాటిని వేయడానికి ప్రయత్నిస్తారు. సహజంగానే పిల్లలు కూడా ఇబ్బంది పడకుండా వేసుకుంటారు. అయితే పాలు, టీ, కాఫీలతో మాత్రమే వేసుకోవడం ఎంత మాత్రమూ మంచిది కాదని వైద్యులు చెప్తున్నారు. కాఫీ, టీలతో మాత్రమే వేసుకుంటే ఉబ్బసం వంటి సమస్యలు వస్తాయంట. యాంటీబయోటిక్స్ వంటి కొన్ని రకాల మాత్రలు పాలలో వేసుకుంటే పూర్తి ప్రభావరహితంగా మారిపోతాయంట. నేరుగా మాత్రలు మింగితే మొదటికే ముప్పు. ఫ్రూట్ జ్యూసులు ఆరోగ్యానికి చాలా మంచివి. అలా అని ఆ జ్యూసులతో ఎట్టి పరిస్థితుల్లోనూ టాబ్లెట్లు వేసుకోకూడదని వైద్యులు వివరించారు. ఇలా చేయడం వల్ల టాబ్లెట్లు పనిచేయవు సరికదా కొత్త అనారోగ్య సమస్యలు పుట్టుకొని వస్తాయి. గుండె సంబంధ సమస్యలకు వాడే మందులను పండ్ల రసాలతో వేసుకుంటే పలు రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉందట. ఇక కొంతమంది ఎటువంటి ద్రవ పదార్థాలు లేకుండా నేరుగా టాబ్లెట్లు మింగేస్తుంటారు. ఇలా కూడా చేయకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలా నేరుగా మాత్రలు మింగే వారికి ఛాతిలో మంట, గుండె దడ, రక్త ప్రసరణ సంబంధ సమస్యలు వస్తాయి. చల్లగా ఉండే నీటితో టాబ్లెట్లు వేసుకుంటే అది జీర్ణాశయంలోకి వెళ్ళి వేడిగా మాటానికి కొంత సమయం పడుతుంది. అందుకే నేరుగా గోరువెచ్చని నీటితోనే వేసుకుంటే శరీరానికి కొంత శక్తి ఖర్చు తగ్గుతుంది. ఇలా ఒకవేళ టాబ్లెట్లు గోరువెచ్చని నీటితో వేసుకున్నాక ఖచ్చితంగా నీరు తాగాల్సిందేనని వైద్యులు చెప్తున్నారు.